చుట్టలేదని బోండాగిరి. యువపై చిందులు. టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ సభ్యుడు బోండా ఉమా వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. తమ నేతను అవమానించారంటూ విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మతో బోండా అనుచరులు వాగ్వివాదానికి దిగారు. సాంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని టీటీడీ ఏఈఓ సాయిలు వచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న విషయాన్ని విజయవాడకు చెందిన టీటీడీ సభ్యుడైన బోండా ఉమకు సమాచారం చేరవేశారు. దీంతో బోండా ఉమ ఇంద్రకీలాద్రిపైకి వచ్చారు. ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారమే టీటీడీ ఏఈఓ సాయిలకు తలపాగా చుట్టి ఆయన తలపై పట్టు వస్త్రాలు ఉంచి అమ్మవారి ఆలయంలోకి ఆహ్వానించారు. అంతే, అక్కడే ఉన్న బోండా ఉమకు రగిలింది. టీటీడీ సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్న అతను కాదని టీటీడీ ఏఈఓకు తలపాగా చుట్టి ఆయనకు స్వాగతం పలకడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధికారులు తనను అవమానించారంటూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొనకుండానే బోండా ఉమా వెళ్లిపోయారు. ఆయన అలా వెళ్లగానే అనుచరులు రంగప్రవేశం చేశారు. ఆలయం సమీపంలోనే ఈవో కోటేశ్వరమ్మతో వాగ్వివాదానికి దిగారు. తమ నేతను అవమానించారంటూ మండిపడ్డారు. అమ్మవారి ఆలయ సిబ్బంది మాత్రం ప్రోటోకాల్ ప్రకారమే టీటీడీ ఏఈఓ ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించామని చెబుతున్నారు.